Just installed president. My son. Means my brother's son. He is my son. KNS Shyam Sundar. Today's guest of honor, second vice district governor, Howl Gopal Garu. Another guest of honor, past district governor, S. Manohar Raj Garu. District cabinet secretary, Manohar Reddy Garu. Cabinet treasurer, Poonu Chandra Garu. Region chairperson, B. A.R. Subramanian Garu. An installation officer and past president, J. Paul Reddy Garu. And elected, just installed secretary, IVG Garu, and secretary, IVG Garu, J. Lakshmi Garu. And treasurer, Shanti Dev Garu. All district leaders, present secretaries, line members, line ladies, namaste. Namaste. Today, really, I am very happy. Why? Because 7th installation chestunna 20 club edaithe undo, aa club starting nunchi kuda nenu undadam, starting lo aa time aa samvatsaram Bhaskar Reddy garu గవర్నర్గా ఉండగా నేను అప్పుడు జాయింట్ డిసిఎస్గా ఉన్నాను. నేను అనేది మాట్లాడడం, డిస్కస్ చేసుకోవడం, క్లబ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అప్పటికే గోపాలరావు గారు జిఎల్టీలో మంచి ట్రైనింగ్ అయి రావడం, మంచి లీడర్షిప్లో మంచి మంచి క్లబ్ తీసుకురావాలని చెప్పేసి ఐడియాతో ఆయన రావడం, మంచి క్లబ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఐడియాతో ఉండడం, దాంతో నేను అసోసియేటెడ్ మెంబర్గా కూడా ఉన్నాను. నేను మరి బిగినింగ్ నుంచి కూడా ఆ క్లబ్బు ఏ ప్రెషెంట్ కూడా తగ్గిపోకుండా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ తోటి ఒకరిని మించి ఒకరిగా సర్వీస్ చేసుకుంటూ వచ్చారు. అమ్మన్న శాస్త్రి గారు ఫస్ట్ చార్టర్ ప్రెసిడెంట్, అలాగే వారి మా నేటివ్ ప్లేస్లోనే ఒక క్రిమినేషన్ చేసుకోవడానికి 12 డేస్ కార్యక్రమం చేసుకోవడానికి ఒక బిల్డింగ్ కట్టించడం, తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ చేసుకోవడం ఒకటి. హరిహర సుబ్రహ్మణ్యం గారు ఆ టైంలో ట్రెజరర్గా ఉండడం, ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు ఒక క్లబ్ ట్రెజరర్గా ఇచ్చినటువంటి రిపోర్ట్ మర్చిపోలేంది. ఆ రోజు డిస్ట్రిక్ట్ అవార్డ్స్ ఫంక్షన్లో అందరూ కూడా చిదంబరం గారు అని చెప్పేసి పిలిచారు ఆయన్ని. ఇప్పటికి కూడా అటువంటి రిపోర్ట్ ఎవరు ఇవ్వలేదండి. ఐ కంగ్రాచులేట్ హిమ్. ఆయన ప్రెసిడెంట్గా ఉండగా ఒక స్కీమ్ పెట్టాడు, 1 మెంబర్ 1 సర్వీస్ యాక్టివిటీ. బ్రహ్మాండంగా ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్క సర్వీస్ యాక్టివిటీ చేయడం మంచిగా చేసుకొచ్చారు. అలాగే డిఎస్ఎన్ మూర్తి గారు ఆయన ప్రెసిడెంట్గా ఉంటూ ఆ సంవత్సరం పుష్కరాలు కూడా వచ్చాయి. 12 రోజులు కూడా వాళ్ళ నేటివ్ ప్లేస్లో పుష్కరాలు చేయడం, పాలూరులోనే ఒక క్రిమేషన్ గ్రౌండ్కి కట్టించడం ఆయన చేసినటువంటి కార్యక్రమం. దెన్ సుబ్బారావు గారు యాక్టివిటీ చేసుకోవడం, అలాగే ఒక మంచి జోన్ చైర్పర్సన్గా కూడా వర్క్ చేయడం కూడా జరిగింది. శంకర్రావు గారు బ్రహ్మాండమైనటువంటి ట్రీ ప్లాంటేషన్స్ యాక్టివిటీస్ అన్నీ ఆయన చేసుకుంటూ వచ్చారు. ఏ ఒక్కరు తగ్గిపోలేదండి. జయపాల్ రెడ్డి గారి టైంలో లాస్ట్ ఇయరే 50 ఎకర్లేని రావడం. ఇదే కాకుండా ఒక పెర్మనెంట్ ప్రాజెక్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేసుకోవడం, దానికి కూడా నేను డోనర్ ట్రస్టీగా ఉన్నాను. నేను అందుకనే ఈ భావన క్లబ్ తోటి నాకు చాలా అవినాభావ సంబంధం అని చెప్పి చెప్తూ ఉంటాను. మరి గోపాలరావు గారు వారి ఫాదరు లైన్స్ ఆకుల ప్రకాష్ రావు మెమోరియల్ కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి ములుపూర్లో ఒక మంచి హాల్ కట్టించడం, అది అందరికీ కూడా సర్వీసెస్కి ఉపయోగించేట్టుగా చేయడం. అంచేత ఏంటంటే ఒక ప్రతి అవుతున్నటువంటి ప్రతి ప్రెసిడెంట్ కూడా ఒక యాక్టివిటీ తీసుకుని సమాజానికి సేవ చేయాలని చెప్పేసి రావడం అనేది మంచిది. ఈ సంవత్సరం జయపాల్ రెడ్డి గారి టీంలో మంచి మంచి యాక్టివిటీస్ చేసినందుకు వారిని కంగ్రాచులేట్ చేస్తూ, అదేవిధంగా మన శ్యామసుందర్ టీం కూడా మంచిగా చేయాలని చేసుకోరుకుంటున్నాం. దానికి మోటివేషన్, చక్కటి మోటివేషన్ ఇచ్చినటువంటి మరి
మన మనోహరాజు గారు అయితే మీ గోపాలరావు గారు ఇద్దరు కూడా చక్కటి మోటివేషన్ ఇచ్చి చేసుకొచ్చారు. ఎవరో ఒకరు మోటివేషన్ ఇస్తే కానీ ఏ కార్యక్రమం అవ్వదండి. దేనికైనా సరే ఒక పర్పస్ అనేది ఉండాలి. ఒక ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా ఒక క్లబ్కి మనం వచ్చామంటే ఒక పర్పస్. ఈ సంవత్సరం మన డిస్ట్రిక్ట్లో మన గవర్నర్ గారు ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది, దీని ప్రకారం మనం చేయాలి, మన టైంలో మర్చిపోకుండా ఇటువంటి యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి అనుకోవడం. అలాగే మరి మెల్విన్ జోన్స్ గారు కూడా ఆ రోజుని మోటివేట్ అయ్యాడు కాబట్టి మంచి ప్రోగ్రాం తీసుకుని ఇంటర్నేషనల్లోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ స్థాపించడం 102 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు, అశోకుడు చెట్లు నాటించాడు, రోడ్లు వేయించాడు, బావులు తవ్వించాడు అనేటువంటిది అన్నీ చెప్పుకుంటూ వస్తాం. దానికి కూడా మోటివేషన్ ఎవరో ఒకళ్ళే. మీకు అందరికీ తెలిసినటువంటి అది చిన్నది చెప్తాను నేను, అది బౌద్ధ మతం ద్వారా వచ్చినటువంటిది. అది పూర్వం శుద్ధోదన అనేటువంటి రాజు ఒక ఆయన ఉండేవాడు, చాలా సంవత్సరాలు పరిపాలన చేశాడు, పిల్లలు పుట్టలేదు, భగవంతుని కోరుకున్నాడు, యాగాలు చేశాడు, యజ్ఞాలు చేశాడు, ఫైనల్గా ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుడితే ఆ కొడుకు పుట్టిన వెంటనే పండితులు పిలిపించి నా కుర్రాడు ఎలా ఉన్నాడు, ఏమిటి వీటి జాతకం ఏంటి చెప్పమని చెప్పేసి అంటే వాళ్ళందరూ కూడా చూసి మొహమహాలు చూసుకున్నారు రాజుగారికి ఏం చెప్పాలి ఏమిటి అని చెప్పేసి. ఎందుకంటే కుర్రాడు అడుగులో అడుగు పాదాల్లో చక్రాలు ఉన్నాయండి, ఆ చక్రాల మూలాన్ని వాడు మహాయోగి అని అవుతాడు లేకపోతే మంచి చక్రవర్తి అని అవుతాడు. మంచి చక్రవర్తి అవుతాడు అని చెప్పేసి అంటే రాజుగారు చాలా సంతోషమే, లేదు యోగి అవుతాడు అని చెప్పేసి అంటే పుట్టక పుట్టాడు వీడు యోగి అయిపోతే నా పరిస్థితి ఏంటి, నా రాజ్యం అయిపోవాలని చెప్పేసి బాధ అది. అంచేత వాళ్ళు ఏమి చెప్పలేని పరిస్థితులు ఉంటే రాజుగారు అడిగాడు, మీరేమి భయపడద్దు, ఏం జరుగుతుందో చెప్పండి అంటే సరే ధైర్యం చేసి మహారాజా కుర్రాడు పుట్టిన వెంటనే అడుగులు వేశాడు, అడుగులో అడుగు చక్రాలు ఉన్నాయి, దీని మూలంగా మహాయోగి అని అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే మంచి చక్రవర్తి అని అవుతాడు, ఏ విధంగా సరే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుని భారతదేశంలోనే చెరిగిపోయినటువంటి ముద్ర వేస్తాడు అని చెప్పేసి చెప్పాడు. అప్పుడు రాజు ఆలోచించాడు, ఓకే మనం యోగి అవకుండా చేద్దాం, అంచేత వీడు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఇంట్లో నుండి 3 మేడలు కట్టించాడు, వర్షాకాలం ఉండడానికి ఒకటి, వేసవికాలం ఉండడానికి ఒకటి, అలాగే మామూలుగా ఉండడానికి ఒకటి, ఎండనే తెలియకుండా మంచి మంచి విద్య ఇప్పించి చేసుకుంటూ వచ్చాడు. కుర్రాడికి యవన దశ వచ్చింది, మ్యారేజ్ చేయాలి. ఈ మ్యారేజ్ చేస్తే వాడు తీసుకొచ్చినటువంటి వాడిని చేసుకుంటాడో లేదో సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అనేసి రాజ్యంలో ఉన్నటువంటి పక్క రాజ్యంలో ఉన్నటువంటి అందరినీ కూడా కన్యను తీసుకొచ్చేసేసి లైన్లో నిలబెట్టాడు, వాడిని సెలెక్ట్ చేసుకొని అని చెప్పేసి. నువ్వు అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమంటే ఏమంటాడు అని చెప్పేసి, లేదరా ఇవాళ నీ పుట్టినరోజు అందరికీ కూడా నువ్వు ప్రజెంటేషన్ చెయ్యి అని చెప్పేసి చెప్తాడు. రాజుగారు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయిని మాత్రం లాస్ట్ పెట్టాడు, ఆయన తెలుసు, అందరికీ కూడా బట్టలు ఇచ్చుకుంటూ వస్తున్నాడు. లాస్ట్కి వచ్చేటప్పటికీ తన దగ్గర ఏమీ లేవు, అమ్మాయి మిగిలిపోయింది. మరి నా దగ్గర ఏం లేవు ఏమంటావు అని చెప్పేసి అంటే మీ ఇష్టం ఏమిచ్చినా సరే తీసుకుంటాను అని చెప్పేసి నేను చూసుకుంటాడు, అన్నీ చూసుకుని తన చేతికి ఉన్నటువంటి ఉంగరాన్ని ఇస్తాడు. అప్పుడు అమ్మాయి చెప్తుందన్నమాట, రాజా మహారాజా మరి మీరు ఉంగరం ఇస్తున్నారు, దీని అర్థం ఏంటో తెలుసా, జీవితాంతకాలం నేను మీ దగ్గర ఉండిపోవాలి, నేను మమ్మల్ని మీరే నన్ను పెళ్లి చేసుకోవాలి, దానికి ఇష్టం అయితే కనుక నేను ఉంగరం తీసుకుంటాను అంటుంది. సరైతే అని చెప్పేసి ఫాదర్ పర్మిషన్ తీసుకుంటాడు, చేసుకుంటాడు, మ్యారేజ్ అయిపోతుంది, సుఖంగా ఉంటాడు, ఓ కొడుకు పుడతాడు, వాడికి రాహులు అని చెప్పేసి పేరు కూడా పెడతాడు, నడుస్తుంది. కొంతకాలం అయ్యేటప్పటికీ రాజుగారికి అంతిమ దశలు వచ్చాయి, నాకు అంతిమ దశలు వస్తున్నాయి, వీడు ఇంకా సుఖభోగాలన్నీ అనిపిస్తున్నాడు, వీడికి ఎట్లాగా మరి రాజ్యం అంటే తెలియాలి, రేపు ఇద్దరు పరిపాలన అంటే తెలియాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. మంత్రులను అడుగుతాడు, ఏం లేదు స్వామి తీసుకెళ్ళి మొత్తం అంతా రాజ్యం అంతా పరిచిపెడుతూ ఉందామని చెప్పేసి తీసుకెళ్తాడు. ఒక్కొక్క రోజు రథం మీద ఒక్కొక్క ఊరు తీసుకెళ్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. అంటే ఆ 3 మేడల నుంచి కూడా ఇప్పుడు బయటకు రాలేదు కాబట్టి బయట ప్రపంచం చూస్తుంటే ఆ మహారాజుకి చాలా వింతగా అనిపించింది అన్నమాట. ఓ రోజు చూస్తుంటే ఒక
పక్షి ఒక చిన్న పాము తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అదేంటి అలా తీసుకెళ్ళిపోతుంటే దానికి ఆహారం స్వామి అది, అదేంటి దానికి ఆహారం ఏంటంటే దాని తినం అని చెప్పేసి అంటాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒకడు కట్టెలు అమ్ముకుంటూ నడుస్తూ ఉంటాడు. అదేంటి అట్లా చేస్తున్నాడు, అలా ఎందుకు చేసుకుంటున్నాడంటే అది ఆహార జీవనాధారం కోసం తను అమ్ముకుంటున్నాడు, ఆ పనికి చేసుకుంటున్నాడు అని చెప్పేసేసి ఉంటాడు. మళ్ళా కొంత దూరం పోయేటప్పటికి ఒక ముసలాడు కర్రాడు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. ఏమిటి అని చెప్పి చెప్తాడు, లేదు స్వామి శరీరం తగ్గిపోయింది, ఆయనకి అవసరాలు తగ్గిపోయాయి కాబట్టి ఆ కుర్రాడు ముసలాడు అయిపోతున్నాడు, అంచేత శరీరం అయిపోతుంది ఇలా అయింది, అందుకోసం నడలేక నడుస్తున్నాడు అని చెప్పేసేసి అంటాడు. ఏమిటి ఇది ఇంత ఇదిగా ఉంది, పన్నెన్నాళ్ళు కూడా చాలా మోసపోయాం, లోపల ఉండిపోయాం, ఇంట్లో ఉందా అని చెప్పేసేసి అన్నాం. కొన్ని చోట్ల బయట బహిరంగంగా కూర్చోవడం, చెట్లు లేకపోవడం, అట్లాగా అన్నీ చూసుకొచ్చాడు. మరి ఒకరోజు తీసుకెడుతుంటే ఒక శవాన్ని తీసుకుని పెడుతున్నారు, నలుగురు కూడా తీసుకెడుతున్నారు, చేసుకెడుతున్నారంటే ఏమిటి ఆ శవ అలా తీసుకెడుతున్నారు ఏమిటి అని చెప్పేసి అడిగితే, శవం స్వామి ఇది శరీరం అయిపోయింది, ఆత్మ వెళ్ళిపోయింది, అందుకోసం ఆ బాడీని తీసుకుని వెళ్ళిపోతున్నారు, దాన్ని ఏం చేస్తారు అని చెప్పేసేసి అంటే దాన్ని తగలపెట్టేస్తారండి, ఇంకా అయిపోయింది ఆ శరీరం, అంతేనే ఈ శరీరంగా తింతేనా అని చెప్పేసేసి చాలా చింతిస్తాడు. చచ్చ మనం ఇన్నాళ్ళు కూడా చాలా భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నాం మనం, మరి చాలా మోసపోయాం అని చెప్పేసేసి అనుకుంటాడు. సరే రథాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోదాం, ఇంకా వెళ్ళొద్దు మనం అని చెప్పేసి తీసుకొచ్చేసామంటాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తాడు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనం చేస్తాడు, రాత్రి పడుకుంటాడు. మళ్ళీ సంసార బాధంతో వెళ్ళిపోవడం, భార్యతోటి కొడుకులతో ఆడుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది. రాత్రి 1 గంటకి భగవంతుడు తయారతాడు, ఒక భిక్షగాడిలాగా ఒక ముసలాడు రూపంలో వస్తాడు, చెప్తూ ఉంటాడనమాట, 3 నాళ్ళ ముచ్చటరా ఈ బ్రతికే చీకటి లోకమురా, బ్రతుకు బాటలో గతుకలు కనుగొని శిరచిస్తుడవై మసలుమురా. ఈ జీవితం 3 నాళ్ళు ముచ్చట, దీనికోసం ఇంత బాగుపడతాడు ఎందుకు, తెలుసుకుని బతుకు. వెన్నెలు రేయని మురియకురా కొన్నాళ్లకు చీకటి తప్పదురా, ఆలు పిల్లలు మాయరా నీ వారనుకున్నది సున్నరా, నీతి లేని ఈ జీవిత నటన బొమ్మలయాటని మరొకరా, అంతిమ దశలో నీ వెంట 1 నూరు ఆడురా అని చెప్పేటప్పటికీ వాడికి మళ్ళీ గుర్తొస్తుంది, ఎస్ మనం చాలా తప్పని చేసామని చెప్పేసేసి బయటికి రావడం, వచ్చేసేసి వెళ్ళిపోవడం, ఆ బౌద్ధ వృక్షం కింద కూర్చోవడం, తపస్సు చేసుకోవడం, అలాగ ఆ బౌద్ధ మతం స్థాపించడం, దాని ద్వారా ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అంచేత ఏ వర్క్కైనా సరే ఇనిషియేషన్ ఎవరో ఒకటి మోటివేషన్ చేసుకోవాలి. మనకి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కావాలి అని చెప్పేసేసి అనుకోవడం, మరి మన గవర్నర్ గారు లాస్ట్ టైం ఆయన ఎలక్షన్ దాంట్లో చెప్పారు, ఈ 3 ఇయర్స్ కూడా ఎవరైతే ప్రజెంట్ పర్మనెంట్ ప్రాజెక్ట్ పెట్టుకుంటారో నేను 1 లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పారు. అలాగే మరి గోపాలరావు గారు కూడా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేస్తానని చెప్పడం, మరి అమ్మన్ శాస్త్రి గారు నేను లాస్ట్ టైం నేను డయాలసిస్ సెంటర్ ఇస్తానని చెప్పిన వెంటనే, నేను ఎలక్షన్ అయిన వెంటనే ఆయన మా వదిన గారి పేరు ఉన్నటువంటి ల్యాండ్ 200 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇవ్వడం, ఆ డయాలసిస్ సెంటర్ తోటి మనం బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. అంచేత ఏంటంటే మనం అందరం కూడా ఈ జీవితం శాశ్వతమైనది కాదు, ఏ రోజు వెళ్ళిపోవలసింది. మనం ఎంత సంపాదించినా సరే ఒక పైసా కూడా మనం పట్టుకెళ్ళేటువంటిది లేదు, ఉన్న దాంట్లో లేనటువంటి వాళ్ళకి సర్వీస్ చేయడం అనేది మన మోటో. వీ సర్వ్, ఎక్కడ అవసరమో అక్కడ సర్వీస్ చేసుకోవాలి. సో మన ఎంచేత ఏంటంటే ప్రతి క్లబ్ కూడా సస్టైన్ అవ్వాలి అంటే ఒక పెర్మనెంట్ ప్రాజెక్ట్ అనేటువంటిది అవసరం. అంచేత మీరు అందరూ కూడా మనం ట్రై చేద్దాం, సాధ్యంత వరకు సహాయం చేద్దాం. ఏ ఒక్కరిది కూడా ఒక్కళ్ళ కంట్రిబ్యూషన్ తోటి అవ్వదండి. మీకు ఎంఎస్ రెడ్డి అయ్యి హాస్పిటల్ ఉంది, అవడానికి ఆ ట్రస్ట్ మెంబర్స్ ఆ 30 మెంబర్సే అక్కడ, కానీ కంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు అందరూ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి వాళ్ళు ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నటువంటి వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. అలాగే కొంపల్ల డయాలసిస్ సెంటర్ ఓ 30-40 మెంబర్స్ 1 లక్ష రూపాయలు చెప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, దాంట్లో మన గోపాలరావు గారు ఉన్నారు, రవీంద్రనాథ్ గుప్తా గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, నారాయణ రెడ్డి గారు ఉన్నారు, వెంకటనారాయణ రెడ్డి గారు. అంచేత ఈ ప్రాజెక్ట్ ఆ క్లబ్ది వాళ్ళే చేసుకుంటారనేది కాదు, మన అందరం కూడా సపోర్ట్ చేసి ఎక్కడైతే పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉందో ఎంత వీలు పడితే అంత సహాయం చేస్తూ పైకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గవర్నర్ గారు ప్రోగ్రామ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫాలో అవుతూ మంచిగా తీసుకొచ్చి
క్లబ్లో ఈ సంవత్సరం మంచి యాక్టివిటీస్ చేస్తూ మెంబర్షిప్ గ్రోత్ చేసుకుని మీరు లాస్ట్ టైం చేసుకొచ్చారు, ఇప్పుడు చూసారు కదా మంచి మంచి వేళ కూడా ఒక 30-40 మెంబర్స్ని డ్రాప్ చేయండి. అటువంటిది కాదు, పెర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఉండండి, పెర్మనెంట్ మెంబర్స్ ఉండేటట్టు చూడండి, డ్రాప్ అయ్యేటట్టు చూడద్దు. 10 మందిని జాయిన్ చేయండి, 5గురిని జాయిన్ చేయండి పర్వాలేదు, అంతేకాని ఈవేళ జాయిన్ చేయడం రేపు డ్రాప్ చేసుకోవడానికి పరిస్థితి తీసుకురావద్దు. అంచేత ఏంటంటే మరి ఒక చీఫ్ గెస్ట్గా నాకు ఆదరణ చేశారు, నేను ఏ క్లబ్లో అయితే ఆర్సీగా ఉన్నానో ఈ క్లబ్ కూడా నా రీజన్ దాంట్లో ఉంది. అప్పుడు సాయి గారు కూడా రీజన్ సెక్రటరీగా నాతో కలిసి పనిచేశారు. మీరు నాకు ఇచ్చినటువంటి సపోర్ట్కి నేను ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. లాంగ్ లీవ్ లైన్ నిజం. థ్యాంక్ యూ.